పథకం ద్వారా దేశ ప్రజల హృదయాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చోరగొన్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వాణిజ్య పనుల ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి అన్నారు. బుధవారం శ్రీకాకుళం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని రాష్ట ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తో కలిసి దర్శించుకున్నారు. దేవస్థాన అధికారులు పూర్ణకుమంతో స్వాగతం పలికి ఆలయ విశిష్టతను వివరించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ దేశంలో అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చింది, ఎందరో ముఖ్యమంత్రులు మన ఆంధ్రనే కాక ఇండియాలో కూడా చాలా చేతులు పరిపాలించారు. ఒక మనసున్న ముఖ్యమంత్రి, పేదల కోసం తపనపడే ముఖ్యమంత్రి, పేదలందరూ కూడా విద్యావంతులు కావాలి, పేదరికం పూర్తిగా పోవాలి, పేదలందరూ కూడా ఆర్థికంగా బాగుపడాలి, ప్రతి పేదవాడికి కూడా ఇంటి జాగక ఉండాలి, ప్రతి పేదవాడు కూడా సమాజంలో తల ఎత్తుకుని తిరిగే పరిస్థితిని తీసుకొని రావాలి. కిందవారు కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఏమంటే నాకన్నా కింద పని చేయాలని కోరుకుంటారు. జనరల్గా ఉన్నవాళ్ళు జగనన్న కోరిక ఏమంటే లేని వారు కూడా ఉన్నవారితో సమానంగా రావాలని ఒక నవరత్నాలు తీసుకొని మనకంతా కూడా ఈ యొక్క నవరత్నాలు తీసుకుని వచ్చి ప్రతి హృదయాన్ని చూసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రికి ఆరోగ్యపరంగా భగవంతుడు ఎల్లవేళ తోడు నీడగా ఉండాలని సూర్యభగవాన్ని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా మనకు మంత్రివర్యులు మీకు అందరికీ తెలుసు, వారి ద్వారా ఒక రెవెన్యూ మినిస్టర్ అంటే అది చాలా పటిష్టమైన ఎక్సైజ్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ మంత్రివర్యులు పెద్దలు డిప్యూటీ సీఎం గారు నారాయణ స్వామి గారు ఇక్కడికి స్వామివారి దర్శనానికి కోసం రావడం జరిగింది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన సమర్థవంతంగా ఇప్పటికే జరుగుతుంది, మరింత పటిష్టంగా మరింత సమర్థవంతంగా పరిపాలన సాగాలని భగవంతుని ప్రార్థిస్తూ మరి ఆయనకు అండదండగా వారు నేను మా మంత్రివర్గం అలాగే ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజలకు అత్యంత చేరువగా పాలన అందించే దిశగా ఆయన చేస్తున్న ప్రయత్నానికి సంపూర్ణమైన భగవతాశీస్సులు అందించాలని అలాగే